పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మునుముందు ఎలాగో గాని ఇప్పటి వరకు నీ స్థిర చిత్తం గురించి నాకు ఎలాంటి అనుమానమూ లేదు. కానీ మొదట ఏదో సాధించాలనుకునే కొందరు తీరా సాధించాక ఎలాంటి కారణం లేకుండానే దానిని చేజార్చుకుంటూ ఉంటారు. చిరునాథుడనే యువకుడు వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని శ్రమపడి సద్వినియోగం చేసుకుని అద్భుత నిధిని సాధించి ఆఖరికి దానిని పరుల పాలు చేయడానికి సంసిద్ధుడయ్యాడు. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. సిరిపల్లెలో చిరునాథుడనే ఒక యువకుడుండేవాడు. ఒకనాడు ఆ ఊరొచ్చిన ఒక బైరాగి అతడి చేయిని చూసి, అదృష్టం నిన్ను వెతుక్కుని వస్తుంది అని చెప్పడంతో ఆ క్షణం నుంచి పని పాటకు పోకుండా తనకు పట్టబోయే అదృష్టం గురించి కలలుగనసాగాడు చిరునాథుడు. అలా ఒకనాటి మధ్యాహ్నం వేళ అతడు గ్రామం పొలిమేరలోని రావి చెట్టు కింద కూర్చొని ఉండగా ఒక యువకుడు వచ్చి, 5 ఏళ్ల పాటు నేను చెప్పిన ఇంట నా తరపున పనులు చేయడానికి సమ్మతించావంటే తరతరాలకు తరగని నిధి నీ వశమవుతుంది అన్నాడు. చిరునాథుడు అతడికేసి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడా వ్యక్తి తనను గురించి ఇలా చెప్పాడు. శ్రీపురానికి చెందిన ఆ యువకుడి పేరు ఆనందుడు. అతడొక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని ఆమె తండ్రిని అడిగితే ఆయన 1000 వరహాలు కన్యాశుల్కం అడిగాడు. అంత డబ్బు తన వద్ద లేక ఆనందుడు ఆ ఊళ్ళో చాలా మందిని అప్పడిగాడు. పేదవాడైన అతడికి ఎక్కడా చిల్లి గవ్వ కూడా పుట్టలేదు. ఆఖరికి సకారుడనేవాడు తన ఇంట 5 ఏళ్లు పనిచేస్తే అప్పిస్తానన్నాడు. ఆనందుడు ఆ ఇంట్లో పనికి కుదిరిన కొన్నాళ్లకే ఏదో వింత జబ్బు చేసి అతడి ముఖం వికారంగా తయారైంది. పెళ్లాడదామనుకున్న యువతి అతణ్ణి యావగించుకొని మరొకణ్ణి పెళ్లాడింది. దాంతో ఆనందుడికి జీవితం మీద విరక్తి పుట్టి దేశాటనకు బయలుదేరాడు. పని మానేసిపోతానన్న ఆనందుడితో సకారుడు, అప్పడిగావు, ఇస్తానన్నాను, డబ్బు తీసుకోవటం తీసుకోకపోవటం నీ ఇష్టం, అయితే అన్నమాట ప్రకారం నా ఇంట్లో పనిచేయి, లేకపోతే మాట తప్పిన పాపం వెంటాడి జీవితంలో ఏం చేసినా నీకు అచ్చిరాదు అని బెదిరించాడు. తిరిగి వచ్చినప్పుడు ఎలాగైనా మాట నిలుపుకుంటాను అని చెప్పి ఆనందుడు అక్కడ్నుంచి బయలుదేరాడు. అతడు కొన్నాళ్లకు బృహదారణ్యం చేరుకొని తపో సంపన్నుడైన ప్రకాండుడికి పరిచర్యలు చేస్తూ గడిపి సమయం చూసి తన పరిస్థితిని వివరించి తనకు సన్యాసం ఇప్పించమని వేడుకున్నాడు. నీ విరక్తి తాత్కాలికం, సన్యసించడం అంటే అంత తేలిక కాదు. ప్రస్తుతానికి ఘనమంత్రం ఉపదేశిస్తాను, దాన్ని జపిస్తూ తపస్సు చేశావంటే నీకొక రహస్యనిధి గోచరిస్తుంది. దాన్ని 1 ఏడాది పాటు సంరక్షిస్తూ నీ తపోదీక్ష కొనసాగించావంటే నీకు కలిగే అద్భుత శక్తులను ఉపయోగించి నీకు కావలసినవి పొందవచ్చు. అప్పటికీ విరక్తిభావం పోలేదంటే సన్యాసం స్వీకరించవచ్చు. అయితే 1 ఏడాదిలోగా తొందరపడి నీ శక్తులను ఉపయోగించావో అనర్థం తప్పదు అని చెప్పి ప్రకాండుడు తనకు ఘనమంత్రం ఉపదేశించాడు. ఆనందుడు ఆశ్రమం నిర్మించుకొని ఘనమంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్ళకతనికి దగ్గరలోని మర్రి చెట్టు తొర్రలో నిక్షిప్తమైనటువంటి గొప్ప నిధి ఒకటి గోచరించింది. సరిగ్గా ఆ సమయంలోనే నీలంబరి అనే యువతి అక్కడికి వచ్చింది. నీలంబరి పేద కుటుంబంలో పుట్టింది. భోగభాగ్యాలపై మోజుపడే ఆమెను సుబోధుడనే పేదవాడు ఇష్టపడి కాణీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకామె తండ్రి సరేనడంతో నీలంబరి ఇల్లొదిలి పారిపోయి అనుకోకుండా ఆనందుడి ఆశ్రమం సమీపించింది. ఆమె కథ విన్న ఆనందుడు ఆమెకు నిధిని గురించి చెప్పి 1 ఏడాది పాటు నిధిని కాపలా కాస్తూ నాకు సపర్యలు చేస్తే ఆ నిధి నీదే. నా తపోదీక్ష పూర్తి కాగానే ఆ నిధి తీసుకుని నీకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. నీలంబరి సరేనని అక్కడే ఉండిపోయింది. ఒకనాడు ఆనందుడు స్నానం కోసం సెలయేటికి వెళ్లిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ సుబోధుడు అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న నీలంబరి అతడికి జరిగింది చెప్పి, నిధి కోసం ఏడాది పాటు ఆగలేను, నువ్వు ఆనందుణ్ణి చంపే, నిధిని తీసుకొని ఊరెళ్ళి హాయిగా జీవిద్దామంది. అప్పటికి స్నానం ముగించి తిరిగి వచ్చి ఆనందుడామె మాటలు విని కోపం పట్టలేక, నిధిని ఇచ్చానన్న కృతజ్ఞత కూడా లేకుండా నన్ను చంపాలనుకున్నాను, నువ్వు బ్రహ్మ రాక్షసివైపో అని శపించాడు. ఊహించని ఈ శాపానికి నోట మాట రాక నిశ్చేష్టురాలైంది నీలాంబరి. అంతలో ప్రకాండుడు అక్కడికి వచ్చి ఆనందుడితో, నియమం తప్పి ఏడాదిలోగా తపోశక్తిని ఉపయోగించి కష్టపడి సాధించిన శక్తులన్నిటినీ తొందరపడి పోగొట్టుకున్నావు. నీలాంబరికి శాప విమోచనమయ్యాకే ఆ శక్తులు నీకు తిరిగి వస్తాయి, కానీ ఆమెకు శాప విమోచనం కలిగించడం నీ వల్ల కాదు అన్నాడు. నీలాంబరి ప్రవర్తనతో మళ్లీ నాకు జీవితంపై విరక్తి కలుగుతుంది, సన్యాసం ఇప్పించండి అన్నాడు ఆనందుడు దీనంగా. నువ్వు శకారుడికి మాటిచ్చి రుణపడ్డావు, ఆ రుణం తీరేదాకా సన్యసించే అర్హత నీకు లేదు అన్నాడు ప్రకాండుడు. తమరే నాకు తరుణోపాయం చెప్పాలి అంటూ ఆనందుడు ప్రకాండుడి పాదాలపై పడ్డాడు. నీలాంబరి బ్రహ్మరాక్షసిగా మారి ఈ ఊరు మర్రి చెట్టు ఆవహించి నిధిని కాపలా కాస్తూ ఉంటుంది. నువ్వు శకారుడి రుణ విముక్తి పొంది అర్హుడికి నిధిని అప్పగించగానే ఆమెకు శాప విముక్తి అన్నాడు ప్రకాండుడు. అదెలాగో చెబితే చేస్తాను అన్నాడు ఆనందుడు. ధనాశతో కృతజ్ఞతను మరిచిన నీలాంబరికి కృతజ్ఞతతో ధనాశను వీడిన వాడి వల్లే శాప విముక్తి లభిస్తుంది. సిరిపల్లెలో చిరునాథుడు అలాంటివాడు కాగలడని నాకు తోస్తోంది, ప్రయత్నించి చూడు అంటూ అతడికి చిరునాథుడి వివరాలు చెప్పి ప్రకాండుడు వెళ్ళిపోయాడు. చిరునాథుణ్ణి వెతుక్కుంటూ ఆనందుడు సిరిపల్లి చేరాడు. ఇంతవరకు ఆనందుడి నుంచి విన్న చిరునాథుడు నిధి మీద ఆశ కొద్దీ ఎవరి ఇంట పనిచేయాలి అని అడిగాడు. శ్రీపురం శకారుడి ఇంట్లో పని పూర్తి చేసుకుని బృహదారణ్యానికి రా అని చెప్పి ఆనందుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. చిరునాథుడు శ్రీపురం వెళ్ళి ఆనందుడు పంపగా వచ్చానని చెప్పి శకారుడి ఇంట పనిలో చేరాడు. శకారుడి భార్య అడ్డమైన పనులు పురమాయించసాగింది. చిరునాథుడు తనది కాబోయే నిధి మీద ఆశతో ఓర్పుగా పనులన్నీ చేయసాగాడు. ఒకనాడు శకారుడి భార్య, నువ్వు చేసే వంట నోట్లో పెట్టలేకపోతున్నాం, ఈ ఊళ్ళో చిరుమతి అనే పనిపిల్ల చక్కగా వంట చేస్తుంది, దానికి మహాగర్వం, మా ఇంట్లో పని చేయమంటే చేయనంది, దాన్ని మా ఇంట్లో పనికి కుదిర్చావా సరే సరి, లేదా నిన్ను పనికి పెట్టుకోలేదని వెళ్ళి ఆనందుడికి చెప్పు అన్నది చిరునాథుడితో. చిరునాథుడు చిరుమతిని కలుసుకొని తన పరిస్థితిని వివరించాడు. ఆమె నవ్వి, ఎప్పుడో అదృష్టం వస్తుందని ఇప్పుడే దురదృష్టం కొని తెచ్చుకున్న నీ మీద జాలి పడగలను గాని నీకు సాయపడలేను అంది. నేను 5 ఏళ్లు పనిచేస్తే గొప్ప నిధి నా సొంతమవుతుంది, గొప్పవాణ్ణయ్యాక నీ రుణం తీర్చుకుంటాను, నా మాట కాదనకు అని ఆనందుడు ప్రాధేయపడ్డాడు. చిరుమతి మెత్తబడి, రుణం గురించి మాట్లాడకు, నా కోసం కష్టపడటం నాకు అలవాటే, ఇప్పుడు నీకోసం కష్టపడతాను అని చెప్పి శకారుడింట్లో వంట పనికి చేరింది. 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. చిరునాథుడు బృహదారణ్యం వెళ్ళి ఆనందుణ్ణి కలుసుకొని, నీకిచ్చిన మాట ప్రకారం శకారుడి ఇంట్లో 5 ఏళ్లు పనిచేశాను, అతడికి నీ రుణం తీరిపోయిందనుకుంటాను, అయితే నాకిప్పుడు నిధి వద్దు, నీకిష్టమైన వారికి ఇచ్చుకో, నా కోసం నాతో పాటు కష్టపడ్డ చిరుమతిని పెళ్లాడాలనిపిస్తోంది. నీలాంబరి శాప విమోచనం కోసం కృతజ్ఞతకు కట్టుబడాలని నియమం ఉంది గనుక నువ్వు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అతడలా అంటుండగానే నీలాంబరికి శాప విమోచనమైంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాండుడు చిరునాథుడి మాటలకు పరమానందం చెంది అతడి శిరస్సును తాకి దీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అదృష్టం కోసమే కాచుకొని ఆ తరువాత 5 ఏళ్లు కష్టపడి చిరునాథుడు అందుకోబోయే క్షణాలలో నిధిని ఎందుకు వద్దన్నాడు? ఎవరి ప్రమేయము లేకుండా నీలాంబరికి ఎలా శాప విమోచనమైంది? చిరునాథుణ్ణి ప్రకాండుడు ఆనందంతో ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, 5 ఏళ్ల కాయకష్టంతో శ్రమజీవనంలోని మాధుర్యం తెలిసి రావడంతో చిరునాథుడికి అదృష్టం పట్ల ఆసక్తి, నిధి పట్ల వ్యామోహం అడుగంటిపోయాయి. ప్రతిఫలం ఆశించి చేసే సాయం వ్యాపారం అనిపించుకుంటుందే తప్ప సాయం అనిపించుకోదు. ప్రతిఫలాపేక్ష లేకుండా మానవత్వంతో ఆత్మీయ భావంతో చిరుమతి చిరునాథుడికి సాయపడింది. ఆమె అతడి డబ్బును ఆశించలేదు. ఆమె సాహచర్యం వల్లనే చిరునాథుడు ధనాశను కూడా జయించగలిగాడు. అలాంటి వ్యక్తిని పెళ్లాడాలన్న నిర్ణయంతో చిరునాథుడు అక్కడికి రావడం వల్లే నీలాంబరికి శాప విమోచనమైంది. వ్యాపారమైపోతున్న మానవ సంబంధాలలో అరుదుగా కనిపించే విశిష్ట వితరణ అది. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రకాండుడతన్ని ఆనందంతో దీవించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.